టగ్యూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం విగ్రహ ధ్వంసం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పతాక స్థాయికి చేరింది అంతేకాదు ఢిల్లీ వరకు కూడా దీని మీద కంప్లైంట్ చేయడానికి విపక్షాలు సిద్ధమవుతూ ఉన్నాయి ఇంకొక వైపు స్వాములు ఎవరైతే మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు కొంతమంది అయితే ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వెనకుండి నడిపిస్తూ ఉన్నారు ఇద్దరు స్వాములు అనేది చాలా కాలంగా ప్రజల్లో నలుగుతున్నటువంటి చర్చ ఆ ఇద్దరు స్వాములు ఎవరంటే విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మరొకరు చిన్నజీయర్ స్వామి వీళ్ళిద్దరూ కూడా అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి స్వాములుగా ముఖ్యమంత్రులు కూడా వీళ్ళు చెప్తే ఎంతో కొంత ప్రభావానికి గురవుతారు అనేటువంటి అభిప్రాయంతో ఏపీ తెలంగాణ ప్రజలే కాదు వీళ్ళ సాన్నిహిత్యాన్ని గమనించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ విశ్వసిస్తూ ఉంటారు ప్రధానంగా రామతీర్థం దేవాలయంలో జరిగినటువంటి విగ్రహ ధ్వంసం తర్వాత రాజకీయ పార్టీలే కాదు పట పీఠాధిపతులు మఠాధిపతులు కూడా చాలా యాక్టివ్గా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే చిన్నజీఆర్ స్వామి ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు అయితే ఆయన ఎట్టకేలకు స్పందించారు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఆయన ఆయా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనటువంటి క్రమంలో ఆ విగ్రహాలను సందర్శించి అక్కడ ఉండేటువంటి భక్తులతో మాట్లాడటంతో పాటు కొంతమంది మఠాధిపతులు పీఠాధిపతులతో కలిసి ఆయన ఏపీ వ్యాప్తంగా కూడా పర్యటించాలని నిర్ణయించుకున్నారు మరోవైపు విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సందేశం పంపించారు స్వాత్మానంద స్వామి ద్వారా ఆయన ముఖ్యమంత్రికి ఒక విన్నపం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డిని కలిసి కలవడం కూడా జరిగింది స్వాత్మానంద సరస్వతి కలిసి ఏపీలో జరుగుతున్నటువంటి విగ్రహాల ధ్వంసానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ పరువు కాపాడాలన్నా దేవాదాయ శాఖ బలహీనంగా ఉండకుండా బలోపేతం చేయాలన్నా కానీ దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు దీంతోపాటు శైవక్షేత్రాధిపతి కూడా ఆయన ర్యాలీ తీయడం జరిగింది బీజేపీ వాళ్ళతో కలిసి ఆయన రామతీర్థానికి వెళ్ళడం జరిగింది శివస్వామి కూడా సో శివస్వామి మాట్లాడుతూ ఆయన పీఠాధిపతులు అందరూ కూడా ఏకం కావాలి ఐక్యంగా ముందుకు వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు అంటూ ఉన్నారు త్వరలో రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ విషయం మీద కంప్లైంట్ చేయాలి మతపరమైనటువంటి కుట్ర జరుగుతుంది అనేది స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతుల యొక్క అభిప్రాయం అంతేకాదు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం వెళ్ళారు ఆ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అదే రోజు విజయసాయిరెడ్డి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా భక్తులు చెప్పులు రాళ్ళతోటి ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు పీఠాధిపతులు మఠాధిపతులు కొంతమంది హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది బీజేపీ అలాగే జనసేన రెండు పార్టీలు కూడా కలిసి చలో రామతీర్థం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఇంతటితోటి ఈ ఉద్రిక్తత సమస్య పోయింది అనుకోవడానికి లేదు ఆల్రెడీ మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి త్రిదండ్రి చిన్నజయార స్వామి ఇప్పుడు మళ్ళా ఆయన అన్ని దేవాలయాలను సందర్శిస్తున్నారు కాబట్టి మరోసారి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది సో మొత్తం మీద ఈసారి మాత్రం మఠాధిపతులు పీఠాధిపతులు కూడా కొంత స్పందించారు అలాగే ముఖ్యంగా కీలకంగా చెప్పుకుంటున్నటువంటి విశాఖపేటాధిపతి కానీ అలాగే చిన్నజీఆర్ స్వామి కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా స్పందించినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు రెండు ఏ విధంగా హిందూ ధర్మం మీద అలాగే హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి విధ్వంసాల మీద రియాక్ట్ అవుతాయనేది చూడాలి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ దాడుల కారణంగా మతపరమైనటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది ఒకవేళ రుజుమార్గంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పరిష్కారం చూపకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ సందర్భంగా అటు చిన్నజేయ స్వామి కానీ ఇటు స్వరూపానందేంద్ర సరస్వతి కానీ ఏం చేస్తారు ఎలాంటి డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్